జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం జరిగిన దాడిపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎంఐఎం గుండాలు దాడి చేయడం చాలా అమానుష ఘటన అని వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రాష్ట్ర అధ్యక్షునిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేయాలని కోనరావుపేట మండల శాఖ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు గొడ్డ రామచంద్రం, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాలి సుందర్రావు, ప్రధాన కార్యదర్శులు బొల్లారం తిరుపతి, వెలసల రవి, బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ, కార్యదర్శి పాక మోహన్, బీజేవయం మండల శాఖ అధ్యక్షులు బైరగోడి సురేష్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జరిగిన మారణకాండ సంజయనం మీద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. పోలీసులు ప్రక్క నుండి కూడా ఏమి చేయలేని పరిస్థితి. టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం గుండాలు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికే ఇవాళ పట్టణంలో సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి. టీఆర్ఎస్ ఈ అణచివేతను ఆపేయాలి. రానున్న రోజులు బీజేపీయే ఖబర్దార్. ఈ పరిపాలన రజాకార్లు చేసినట్టే చేస్తుండు. మరి ఆనాటి వెనకటి రోజులలో చేసినట్టే రజాకార్లు ఎలాగైతే చేశారో అదే విధంగా కేసీఆర్ పాలన కూడా అలాగే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ గవర్నమెంట్ నడపద్దు, మాకు ఎదురే చెప్పొద్దు అనే ఉద్దేశంతో ఉన్న ఈ రాష్ట్ర గవర్నమెంట్ను వెంటనే మనం గద్దె దించకపోతే మనకు భవిష్యత్తు లేదు. ప్రజలారా, మీరు అందరూ గమనించాలి. మరి మన తెలంగాణ రాష్ట్రం ఎడిపోతుంది. బంగారు తెలంగాణ అన్నాం, మరి బంగారు తెలంగాణ ఇదేనా? మనకు స్వాతంత్ర్యం లేదా? మనకు అడిగే హక్కు లేదా? మరి ఎన్ని రోజులు అనగదొక్కుతాడు ఈ కేసీఆర్ ప్రభుత్వం అని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిపై ఒక గుండాలు హత్యకు కూనడం, ఇది ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక కరీంనగర్ ఎంపీ గారిని దాడి చేయడం, ఒక కార్పొరేటర్ దాడి చేయడం అనేది, ఎంఐఎం నాయకులు దాడి చేయడం అనేది ఇది మరీ అరాచకం. మనము తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్లో ఉన్నామా? దాన్ని ఆలోచించండి ప్రజలారా. అతను ఒక హిందూ టైగర్, ఒక రాష్ట్రానికి నాయకునిగా వ్యవహరిస్తున్నాడు. పేద ప్రజల కోసం ఎక్కడికైనా ఒక్కడే వెళ్తున్నాడు. ఒక్క అతను వెళ్ళినప్పుడు కూడా అతనికి సెక్యూరిటీ ఇవ్వకుండా అతనిపై దాడి చేయించడం, రాత్రి 9:30 ప్రాంతంలో దాడి చేయించడం, మరీ పట్టణంలో దాడి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్, నీకు రాబోయే రోజుల్లో దగ్గర పడుతున్నాయి, నీకు రోజులు దగ్గర పడుతున్నాయి. నువ్వు ఎంఐఎంలతోటి పాత బస్తీలోనే నివసించాలి, ఈ ప్రజలలో పట్టణాలలో నివసించొద్దు నువ్వు. ఎందుకంటే ఎంఐఎంకు పూర్తి తొత్తుగా మారి నువ్వు నీ అరాచక పాలన ఇంకెన్ని రోజులు సాగిస్తావు అనేది మేము చూస్తున్నాం. సంజయ్ అన్నపై దాడి చేసిన ప్రతి నాయకులను అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండలం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.